రాష్ట్రంలో ఉన్న 11 యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లు జీతాలు పెరుగక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యూజీసీ ఆరో వేతన సవరణకు ముందు వివిధ యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్ల జీతాలు 23,000 రూపాయలు మాత్రమే ఉండేది. 2006 యూజీసీ వేతన సవరణలో భాగంగా పర్మనెంట్ ఉద్యోగులకు 65,000 రూపాయలుగా నిర్ణయించారు. దీంతో తమకు కూడా జీతాలు పెంచాలని అప్పట్లోనే యూజీసీ రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు కాంట్రాక్టు లెక్చరర్లు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ప్రభుత్వం వీరి జీతాన్ని 43,470 రూపాయలకు పెంచింది. పెరిగిన స్కేల్కు ప్రతి ఇయర్ 1,300 రూపాయలు ఇంక్రిమెంట్ ఇస్తున్నారు తప్ప ఇతర ఏ అలవెన్సులు కూడా ఇవ్వడం లేదు. గత 4 ఏళ్లుగా జీతాలు పెరగడం లేదని, పరిభారం మాత్రం పెరుగుతోందని కాంట్రాక్టు ఉద్యోగులు వాపోతున్నారు. ప్రస్తుతం యూజీసీ 7 పే స్కేల్ ప్రకారం పర్మనెంట్ లెక్చరర్లకు కనీస వేతనం 80,000, కాంట్రాక్టు లెక్చరర్లకు 51,000 రూపాయలుగా నిర్ణయించింది. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా గవర్నమెంట్ డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు 30% వేతనాలను పెంచింది. అయితే ప్రస్తుతం స్టేట్లోని యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లకు అటు యూజీసీ పే స్కేలు, ఇటు స్టేట్ పెంచిన 30% వేతనాలు కూడా రావటం లేదు. తమకు కూడా జీతాలు పెంచాలని కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని అధికారుల చుట్టూ తిరిగినా ఎలాంటి స్పందన లేదంటున్నారు కాంట్రాక్ట్ లెక్చరర్లు. ప్రస్తుతం పెరుగుతున్న ధరలు, కాస్ట్ ఆఫ్ లివింగ్ కారణంగా కుటుంబ పోషణ భారంగా మారిందంటున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని కాంట్రాక్ట్ లెక్చరర్లు కోరుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 11 యూనివర్సిటీలలో సుమారు 1,400 మంది కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు పనిచేస్తున్నారు. వీరందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందాల్సిన పిఆర్సి వేతనాల పెరుగుదల ఇప్పటికీ కాలేదు. రకరకాల విధులను పర్మనెంట్ ప్రొఫెసర్ల మాదిరిగానే కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు కూడా ఈరోజు విధులను నిర్వహిస్తున్నారు. ఈ విషయాన్ని గమనంలోకి పెట్టుకొని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల రెగ్యులరైజేషన్ విషయాన్ని కూడా ఆలోచించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాము. కేసీఆర్ గారు గవర్నమెంట్ వచ్చినప్పుడు మొట్టమొదటి కేబినెట్ మీటింగ్లో నేను కాంట్రాక్ట్ అనే పదాన్ని ఉండని అని చెప్పడం జరిగింది. జేఎల్డీఎల్ వాళ్ళకి ప్రస్తుతానికి 58,000 చిల్లర వాళ్ళకి సాలరీ ఎన్హాన్స్మెంట్ జరిగింది. మరి యూనివర్సిటీలో 42,774 రూపాయలు మాత్రమే బిగినింగ్ ఉన్నది. మరి అది పర్మనెంట్ ప్రొఫెసర్కి ఇప్పుడు 70,000 బేసిక్ ఉన్నది, వాళ్ళకి 80,000 చిల్లర వస్తూ ఉన్నది. మరి మేము తెలంగాణ వస్తే బాగుపడతాయని మేము కోరిక ఉన్నాం. తెలంగాణ వచ్చింది కానీ మరి బాధలు మరి పోలేదని మేము బాధపడుతున్నాం టీచింగ్ కమ్యూనిటీ. ఆ టీచింగ్ కమ్యూనిటీని మీరు ఆలోచించి ఇంప్లిమెంట్ చేస్తే మాకు ఇస్తారని కోరుకుంటూ ఈ ఏదైతే రెగ్యులరేషన్ కూడా మీరు దాన్ని ఆలోచించి రెగ్యులైజ్ చేయాలని కూడా మేము కోరుతా ఉన్నాం గవర్నమెంట్కి. యూనివర్సిటీలో పేద విద్యార్థులకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందంటున్నారు విద్యావేత్తలు. ఖాళీగా ఉన్న లెక్చరర్ల పోస్టులను భర్తీ చేయక, ఇటు కాంట్రాక్టు లెక్చరర్ల సమస్యలు పరిష్కారం చేయకపోవడంపై మండిపడుతున్నారు. గవర్నమెంట్ యూనివర్సిటీలను నిర్వీర్యం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విద్యావేత్తలు.